చంద్రబాబు అకౌంట్ కు డబ్బులు పంపించారా? డబ్బులు ట్రాన్స్‌ఫర్ అయ్యట్టేమన్న మీ దగ్గర ఆధారం ఉందా? వారి మాల్గికి మీరు బయలుదేరతారిక లంచాలు కూడా మాల్గో ఫోన్ పేలును మాల్గి అకౌంట్ లో ట్రాన్స్‌ఫర్ చేసి తెచ్చుకుంటారన్నమాట. ఇంత దుర్మార్గం. ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ చెప్తుంది, అరే బాబు మీ పిఎస్ శ్రీనివాస్ చంద్రబాబుకి ఇచ్చాను లంచం తెచ్చాను చెప్పని మీ పిఎస్ శ్రీనివాస్ ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ కి డిపాజిట్ ఇచ్చాడు. కిలార్ రాజేష్ డబ్బులు తెచ్చి చంద్రబాబుకి ఇచ్చామని చెప్పి వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కి చెప్తుంటే కేంద్ర ప్రభుత్వ సంస్థ నీకు నోటీసులు ఇచ్చింది కదా, అరే బాబు నీకు లంచాలు వచ్చినాయని చెప్పని ఇంకేం సాక్ష్యం ఏం కావాలి? ఎవడన్నా నిద్రపోతే లేపచ్చు మనం, ఏమండి లేకమని కొట్టంగానే లేవుతాడు ఎవడన్నా. మీరు మామూలు నిద్ర నటిస్తున్నారు. చంద్రబాబు నాయుడు దొంగ అని తెలుసు మీకు, ఆ డబ్బులు మీ అందరికీ పంచుకుంటారని తెలుసు, ఎన్నికల్లోనో దాంట్లోనో దీంట్లోనో తెలిసి ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ ఇస్తే ఆ నోటీసులకి ఏమైనా రిప్లై ఇస్తాడు? రిప్లై కూడా ఎంత చక్కగా ఇస్తాడు. మీ ఆఫీసు నా ఆఫీసు వేరు, మీ ఆఫీసు వేరు, నీకు నాకు సంబంధం లేదు అంటాడు. కానీ లంచం నేను తినలేదు, నేను నిక్కార్సైనోడిని నిక్కచ్చోడిని నాకు నోటీసులు ఇస్తారా మీరే నాన్న ఎక్కడ కూడా? మీ ఆఫీసు వేరు, నా ఆఫీసు వేరు, నా ఆఫీసు వాడు ఇవ్వాలంటాడు. నిన్న కూడా జైలు మొత్తం వాదనలన్నీ కూడా ఏంటంటే స్కిల్ డెవలప్మెంట్ లో స్కామ్ జరగలేదని ఒక్కడ మాట్లాడడం. ఒక్క ప్లేయర్ కూడా చంద్రబాబు పెట్టుకున్నటువంటి కోట్లాది రూపాయలు ఇచ్చి తీసుకొచ్చినటువంటి ఒక్క ప్లేయర్ కూడా స్కిల్ డెవలప్మెంట్ లో అవినీతి జరగలేదు, స్కామ్ జరగలేదు, ప్రజాధనం దోచేయలేదు అని చెప్పిన ఒక్కడు కూడా మాట్లాడ్డా. సెక్షన్ 17A మీరు గవర్నర్ సంతకం తీసుకోలేదు, సెక్షన్ 409 ఇది వర్తించదు. ఇది తప్పితే అసలు స్కామ్ జరగలేదు, నిజాయితీగా జరిగింది, ఇంతమంది పిల్లలకి ఇది అని చెప్తాడు. పాపం వాళ్ళ నాన్నగారిని బావగారు కసాకసా పొడి చేస్తుంటే పక్కన కంది కత్తి అంది ఇచ్చినాయని చెప్పి ఆయన ఇవాళ పెద్ద పెద్ద మీటింగ్ వెళ్ళి చెప్తున్నాడు. అవకాశం దొరికింది, దొరికితే మొత్తం భావం లోపలేయగానే వెళ్ళి పార్టీ ఆఫీస్ క్యాప్చర్ చేశాడు. పార్టీ ఆఫీస్ లో సీట్లో కూర్చున్నాడు. సహజంగా ఎవరైనా ఏం చెప్తారంటే ఇప్పుడు మేము కూడా అక్కడికి జగన్మోహన్ రెడ్డి గారు ఆఫీస్ లో ఉన్నా సరే ఆ కుర్చీలు ఎవరు కూర్చోరు, ఎవరినున్నా వెనక కుర్చీలోనో పక్క కుర్చీలో కూర్చొని మాట్లాడతారు. ఎందుకంటే ఆ హోదా అది మర్యాద అది సాంప్రదాయం మనకి. అట్లాగే ఇక్కడ ప్రతిపక్ష నాయకుడు కుర్చీ చంద్రబాబు నాయుడు గారి కుర్చీలో కూడా అతను రాకపోతే ఖాళీగా ఉంచుతారు కదా ఎవరు కూర్చోరు. అట్లాగే పార్టీ ఆఫీసులో కూడా మాకు జగన్మోహన్ రెడ్డి గారి కుర్చీ కూడా ఖాళీగా ఉంటుంది, ఎవరు కూర్చోరు, ఆయన వస్తే ఆయన కూర్చుంటారు. చంద్రబాబు నాయుడు గారి కుర్చీ అసలు మాల్ బావ జైల్లోకి వెళ్తాం వెంటనే వెళ్ళిపోయి కుర్చీలో కూర్చున్నాడు ఫుల్ యాక్షన్. అదే అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చాడు, ఇక్కడికి వచ్చి కూర్చున్నాడు, ముందు కూర్చున్నాడు తర్వాత నుంచున్నాడు, ముందు కూర్చున్నాడు తర్వాత పైకి నుంచున్నాడు. ఆ నుంచున్న ఆయన మాట్లాడతాడు 2 లక్షల మందికి ట్రైనింగ్ ఇచ్చామని మాట్లాడుతున్నాడు. 2 లక్షల మందికి ఎవరికయ్యా మీరు ట్రైనింగ్ ఇచ్చింది, ఎప్పుడెప్పుడు ఇచ్చారు అయ్యా? నువ్వు ఒకసారి ఎవడో రాసిచ్చింది చెప్పింది వల్లి వెయిటింగ్ కాదు, సినిమాల్లో డైరెక్టర్ స్క్రిప్ట్ రైటర్ మాటలు రాయి జీత ఇస్తే గబగబా కెమెరా ముందు బట్టి బట్టి అప్పచెప్పినట్టు పార్టీ ఆఫీసులోనూ ఇక్కడ అక్కడ అప్పచెప్పడం కాదు. ఈ 2,13,000 మీ ఖర్చు చెప్తాం. మీరు 371 కోట్లు దోసి పెట్టేసిన తర్వాత 2016 సంవత్సరంలో 15 డిసెంబర్ నుంచి 16 మార్చి లోపు దోచి పెట్టేస్తే మళ్ళీ 16వ సంవత్సరం 110 కోట్ల రూపాయలు స్కిల్ డెవలప్మెంట్ మీద ఖర్చు పెట్టారు. అలాగే 2017వ సంవత్సరంలో 94 కోట్లు ఖర్చు పెట్టారు, 2018లో 155 కోట్లు ఖర్చు పెట్టారు. ఆ డబ్బులతో ఇవాళ పిల్లలు ఎవడన్నా ఉంటే వడ్రంగ పనో లేకపోతే ఇంకొక పనో లేదా ఆటో క్యాడ్ క్యామ్ ఈ 2 కోర్సులు చేశారు. ఈ 2 కోర్సులు చేస్తే బయట ఎంత? 3,000 రూపాయలు పిల్లలకి బయట నేరిస్తే. ఏది యాతావాత ఏంటండి చంద్రబాబు నాయుడు చేసింది? ఈ సేమన్స్ ఈ డొల్ల కంపెనీ బోగస్ ఇదంతా ఎందుకంటే మామూలుగా అయితే ఈ 350 కోట్లు 300 కోట్లకు పిల్లలకి చదువు నేర్పడానికి స్కిల్ డెవలప్మెంట్ నైపుణ్యం నేర్పడానికి కావాలంటే టెండర్ పిలవాలి. టెండర్ పిలిస్తే వచ్చేటువంటిది ఈయనకి వచ్చే బఠానీలు ఈయనకి సాగలటం, ఆకలి ఎక్కువగా ఉంది, దాహం ఎక్కువగా ఉంది, కొడుకు జేరేడు పక్కన, ఒక పాకెట్ కాదు ఇప్పుడు 2 పాకెట్లు నింపాలి, 2 ఖజానాలు నింపాలి. దానికోసమని టెండర్ ఎగ్గొట్టడం కోసం, టెండర్ పిలవకుండా దారి మళ్లించడం కోసమే ఈ దొంగ కంపెనీలు డొల్ల కంపెనీలు దొంగ అగ్రిమెంట్లు దొంగ ఎంఓయూలు అన్ని ఈయన్ని తీసుకొచ్చి ఇటువంటి తప్పుడు పనులు చేసి 300
71 కోట్ల రూపాయల్ని ఈ రకంగా ప్రజాదానాన్ని దిగమింగటానికి మాత్రమే ఈ కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం సంపూర్ణంగా చంద్రబాబు నాయుడు చేశాడు। ఈ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ అనేది తేడతెల్లమవుతున్న దృశ్య।